గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు ఉదయం 6:45 కాశ్మీర్లో భూకంపం సంభవించింది. ఇది బారాముల్లా జిల్లాలో భూమి అడుగున 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. రెక్టార్ స్కేలుపై 4.5గా నమోదైనటువంటి ఈ భూకంపం తీవ్రత వల్ల చాలామంది ఇళ్లలో నుంచి బయటకు పరిగెత్తుకు రావటం జరిగింది. ఇది జరిగినటువంటి 7 నిమిషాలకే మరొకసారి భూమి కంపించింది. ఇది కూడా బారాముల్లా జిల్లాలోనే ఇది అదే భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతు నుంచి రావటం శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ తమ వారు ఎలా ఉన్నారా అని చెప్పి ఫోన్లు చేసుకుని పలకరించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏదైనా జరిగినట్లుగా ఇప్పటి వరకైతే సమాచారం అందలేదు. 2005లో కూడా ఇదే విధంగా ఒకసారి భూకంపం వచ్చినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో దాదాపుగా వాస్తవాధీన రేఖ వెంబడి 80,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ప్రస్తుతం అయితే అటువంటి వార్తలు అయితే ఏమీ రాలేదు, కానీ భూకంపం అయితే భారీ తీవ్రత లేకపోయినప్పటికీ కూడా స్వల్పంగా భూమి కంపించడం అయితే జరిగింది అనేది సమాచారం.